వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు, ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇప్పుడున్న సమస్యలు ఏంటి, చేయాల్సినవేంటి, 2020లో ఇవి పూర్తవుతాయా, సాధ్యమేనా, వాటిలో ఇళ్ల స్థలాల పట్టాలు, అలాగే జరగాల్సినవి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే జిల్లాల విభజన, ఓవరాల్ గా ఇదే అంశం మీద నడుస్తోంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం. ఇవి ఇప్పుడు కంప్లీట్ అవుతాయా, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఇప్పట్లో పూర్తి చేసే ఆలోచనలో ఉందా లేదా, ఓవరాల్ గా ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, అంటే తాజాగా ఎప్పుడైతే గవర్నర్ ని కలిశారో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇళ్ల స్థలాల పట్టాల అంశం మీదే చాలాసేపు చర్చించారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. అంటే ఇళ్ల స్థలాల పట్టాలు ఏదో రకంగా ఇచ్చేయాలి అనే ఆలోచనలో ఉంది అనే సంకేతమేనా? ఏదో రకంగా ఇవ్వాలనుకుంటే అసలు ఈ సీనే ఉంది, గవర్నర్ తో సంబంధం కూడా లేదు. గవర్నర్ తో అంత సీనే ఉండదు, గవర్నర్ కి ఈయన అంత సీనియర్, ఆయనకి అంత తీరిక లేదు. వాస్తవంగా చెప్పాలంటే దీపావళి కాసిన స్వీట్లు ఇస్తారు, అది ఫార్మాలిటీ, దానికి అల్లుకోవడం తప్పించి ఏం లేదు. అంటే ప్రధాన పత్రికల్లో కూడా అదే మెన్షన్ అవడం, ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే కొన్ని కొన్ని ఎట్టుండదు అంటే, మనం ఏదైనా రాసేస్తే బట్ట కాల్చి మీదేసి తుడుచుకో నువ్వు అని చెప్పడం. ఇప్పుడు దాన్ని కాదు అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఏంటి మీకు ఇళ్ల మీద కమిట్మెంట్ లేదా? అవును అన్నాడు అనుకోండి, ఏమన్నాడు ఇక్కడ గవర్నరు, అంటే గవర్నర్ హెల్ప్ చేయలేదా మీకు అంటారు. అంటే ఇక్కడ ట్రాపింగ్ న్యూస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఇంతకుముందు ఆవిడ నిరికించాలనుకున్నప్పుడు ఒక రిపోర్టర్ వేసిన క్వశ్చన్, తెలుగుదేశం ముక్కలు అవ్వడానికి కారణం అదే. విజయవాడలో చందన బ్రదర్స్ ఇనాగ్రేషన్ కి వస్తే ఆవిడ రిపోర్టర్ అప్పుడే ప్రమాణ స్వీకారాలు అయినాయి మంత్రి గారికి, మీ అల్లుడు గారికి అలిగారట కదా, కోపం వచ్చిందట కదా మంత్రి వర్గం, వాస్తవంగా ఈయనకి ఏమన్నా చంద్రబాబు పరిచయమా అడిగిన ఆయన ప్లెడ్జ్ అని ఒక చిన్న పేపర్ లో 300 పత్రికలు అమ్మేటువంటిది, ఏదన్నా తేడా వస్తే ఎల్లి దిద్దే అంత చిన్న పత్రిక, దానికి సంబంధించిన ప్రతినిధి. బట్ ఆయన వేసింది ఒక ట్రాపింగ్ క్వశ్చన్, క్యాజువల్ గా వేసాడు, మనం గాల్లో రాళ్ళు అంటాం అట్ట వేసాడు క్వశ్చన్. దానికి ఆవిడ ఏముంది, ఏం మేము 2 శాఖలు ఇచ్చాంగా చాలలేదా అంది. దాన్ని 2 ఈనాడు ఫ్రంట్ పేజీ హెడ్డింగ్ పెట్టింది, 2 ఇచ్చాంగా ఎందుకంటే అల్లుడు గారికి ఆగ్రహం అని. అంటే ఆవిడెవరు ఇవ్వడానికంటే ఈయన వెళ్ళి ఇంటి అంతా గొడవ పెట్టుకున్నాడు, అక్కడి నుంచి బిగినాయి. అది ట్రాపింగ్ న్యూస్ అనమాట, ట్రాపింగ్ క్వశ్చన్, ట్రాపింగ్ న్యూస్. అది ట్రాపింగ్ క్వశ్చన్ ఆయన వేసింది, వీళ్ళు వేస్తుంది ట్రాపింగ్ న్యూస్. అంటే ఇక్కడ క్వశ్చన్ లేదు కాబట్టి ఎవరు బయట పెట్టేది ఎవరు లేరు కాబట్టి మనం రాయేసేస్తే, కాదు అంటే ఒకటి, అవును అంటే ఒకటి, ఎటైనా సరే అవతలని ఎదవం చేయడం అనేది మన ఉద్దేశం. ప్రతిపక్ష మీడియా స్ట్రాటజీగా కూడా చూడాలేమో, నో డౌట్. అందులో బేసిక్ గా గవర్నర్ ని పండగప్పుడు వెళ్ళి కలవాలి, ఫార్మాలిటీ కలవచ్చు కలకపోవచ్చు, ఈయన ఈగోయిస్టిక్ అది ఇది అంటారు కదా, కానీ ఫార్మాలిటీస్ అయితే పోగొట్టట్లేదు అనే దానికి సాక్ష్యం అది. కాబట్టి ఆ యాంగిల్. ఇక ఇళ్ల పట్టాలది ఇవ్వాలి అనుకుంటే వెరీ సింపుల్, దేనిది అది డివైడ్ చేసి పడేసి అక్కడికక్కడ ఇచ్చేయమంటే గొడవే లేదు. రాష్ట్రం అంతా పండగ జరగాలి, సంబరాలు చేయాలి, చప్పట్లు కొట్టుకోవాలంటే కుదరదు, వేటికే ఇచ్చేసేయాలి. అయితే రాష్ట్రం మొత్తం ఒక డిస్ప్యూట్ ఎక్కడుందంటే, 5 అమ్మేసుకోవడానికి అనుమతి అని వీళ్ళు, దానికి ఏ కోర్టులు ఒప్పుకోవు, ఈవెన్ మన చట్టాలు ఒప్పుకోవు. స్థలం ఒకటి పట్టా అంటే మనకు వ్యవసాయ పట్టాల ఐడియా ఉన్న వాళ్ళకు ఉంటుంది, లేదా దేవాదాయ శాఖ భూముల పట్టాల గురించి ఐడియా ఉన్న వాళ్ళకు ఉంటుంది. పట్టాలు అమ్ముకోకూడదు, పట్టా ఇచ్చింది ఎందుకు, లబ్ధిదారు అనేటువంటి, అంటే నీ జీవనం లేదు కాబట్టి దాని మీద జీవించు అనే అవకాశం. అమ్ముకో అనే అవకాశం అంటే ఏంటి, కమర్షియలైజ్. ఇక్కడ వీళ్ళ లెక్క ఏంటి, అలాగిస్తే రిజిస్ట్రేషన్ హక్కులు ఇస్తే బ్యాంక్ లోన్ ఇస్తారు అనేది. ప్రభుత్వాలు ఏం చెప్తాయి, నువ్వు లోన్ కావాలంటే నువ్వే ఇవ్వు, నువ్వు 2.5 ఇంటి కట్టుకోవడానికి ఇస్తానంటున్నావు కదా, 2.5 కాకపోతే ఇంకో 2 నువ్వే లోన్ నువ్వు బ్యాంకుల నుంచి తీసుకుని. అంతేగాని ఆయన లోన్ పెట్టుకోవడానికి అనగానే ఏమవుతుంది, కట్టలేడు లోను, అప్పుడు ఏమవుతుంది, అమ్మేస్తాడు, అమ్మేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లబ్ధిదారు అవుతాడు, మళ్ళీ ఇంటి ఇల్లు లేని పేద, మళ్ళీ ఇంకొకళ్ళు ఇవ్వాలా, ఎవరు సొమ్మిట్టాగా ఎన్నిసార్లు రివిజన్ చేస్తావు, ఎంతమంది లబ్ధిదారునే లబ్ధిదారుని చేస్తావు, దొరకనోడికి దొరకదు కాబట్టి ఇవ్వద్దు అనేటువంటిది సిస్టమ్. అది మార్చాలంటే కేంద్ర చట్టాలు మార్చాలి, రాష్ట్ర చట్టాలు మారిస్తే చాలదు. అట్లాగా ఈవెన్ కోర్టులు కూడా ఇంతకుముందు, ఇప్పుడు ఎక్కడో ఎందుకు వీళ్ళదే కాంట్రడిక్షన్ చూడు, అమరావతి ప్రాంతంలో పట్టాదారుల భూములకి బదులుగా ఎవరు కొన్నారో వాళ్ళకి అమరావతి భూమి ఇస్తాను అంటే ప్రభుత్వం తప్పు పట్టింది, దాన్నే కదా క్యాన్సిల్ చేసింది, దాని మీదే కదా కేసు పెట్టింది, ఏది ఎంఆర్ఓ మీద కానీ. అది కేసు ఏంటి, పట్టాదారు భూముల్ని మేము వాళ్ళకి పైసా ఇవ్వమని చెప్పి తీసుకుంటామని చెప్పి ఆ తర్వాత
ఎవరికో అమ్మేశాక ఆ భూముల్ని తీసుకున్నారు. అసలు పట్టా భూములు అమ్మచ్చా, తప్పు కదా అని కదా అంటోంది. మరి వీళ్ళు పట్టా భూములు అమ్మమంటున్నారు ఇక్కడ, అంటే వాళ్ళ దాంట్లోనే ఒక చోటేమో అమ్మడం తప్పు అంటున్నారు, వీళ్ళకి పైన అమ్ముతానికి మేము పర్మిషన్ ఇస్తామంటున్నారు, అంతకుముందు ఇచ్చిన పర్మిషన్ తప్పు అంటున్నారు. మరి కాంట్రడిక్షనే కదా ఎక్కడికక్కడికి. కాబట్టి అక్కడ ఆ యాంగిల్ ఒక్కటి డిసైడ్ చేసుకుంటే అసలు ఈ గొడవే లేదు. 20 ఏళ్ళకి ఇప్పుడు ఇదివరకు ఉన్న పట్ట టైపులో ఇచ్చే నువ్వు, ఈ పాటికి అయిపోయిండేది. సరే కొన్ని కొన్ని ఉంటాయి, ఏది ముంపు ప్రాంతాలన్నో లీగల్ లిటిగేషన్ ఉన్నాయో అవి ఆపాయి. 5 లక్షలు ఉంటాయి, 2 లక్షలు ఉంటాయి, 5 లక్షలది 25 లక్షల మందికి అయితే ఇచ్చేయగలవు కదా నువ్వు. ఇప్పుడు వాళ్ళు 20 లక్షలు ఇళ్ళు అని చెప్పి 13 లక్షలు ఇచ్చామని చెప్పి చివరికి 2 లక్షలు ఉన్నాయని నువ్వే చెప్తే, నువ్వు కూడా ఇప్పుడు 30 30 30 అని చూపించుకుని ఇక్కడికొక 5 పోయి అక్కడికొక 5 పోయి చివరికి వచ్చేటప్పుడు 300 ఇచ్చి 30 లక్షలు అని చెప్పాలి. ఎందుకంటే జడగొట్టుకోవడం, ఇవ్వాలన్న కమిట్మెంట్ ఉంటే ఈ ఆర్భాటం నీకు అక్కర్లేదు అంటే కదా. చంద్రబాబు అంతా ఆర్భాట సూర్యుడు, నేనైతే కనుక కార్యాచరణ సూను అంటూ కదా. ఇచ్చేయి, నీకెందుకు ప్రాబ్లం, ఇచ్చి పడేస్తే అయిపోలే. అక్కడ ఉద్దేశం వల్ల చంద్రబాబుని డిస్ప్యూట్లోకి లాగుతూ ఉంటూ ఇటు పనిని లేట్ చేసి, అంటే ఇప్పుడే ఇచ్చేస్తే 2 ఏళ్లలో ఇల్లు కట్టేసుకుంటారు, ఆ తర్వాత ఎవరిలో జనం మర్చిపోతారు. కాబట్టి ఇంకొక 1 ఏడాది సాగదీసి అప్పుడు ఇచ్చి, ఈ లోపుగా చంద్రబాబు గారు ఆపోయాడు, తెలుగుదేశం వాళ్ళు ఆపోయారు, మీకు ఇద్దామంటే ఇంత దుర్మార్గులు. ఇప్పుడు వీళ్ళు అనేవాళ్ళు కదా టీడీపీ వాళ్ళు, మేము ఇద్దాం అనుకుంటే జగన్ ఆపుతున్నాడు దుర్మార్గుడని. ఇప్పుడు అట్లాగా వీళ్ళని దుర్మార్గాన్ని చూపించి 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 ఊరించి 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 ఇచ్చి ఆ తర్వాత లాస్ట్ ఇయర్లో పూర్తయ్యేటట్టు చేసి అప్పుడు 50,000 డిస్కౌంట్ ఇచ్చి, ఇదిగో మీకు ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఓటు వేయండి. ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం. అంటే ఒక పక్క వీళ్ళు ఊరిస్తున్నారు, ఇవాళ ఇస్తారు, రేపిస్తామని. ఎందుకంటే మన కొడాల నాన్నగారు కూడా రిపబ్లిక్ డే అనుకుంటారు, డేట్ పెట్టారు 26 జనవరిని, ఎట్టి పరిస్థితులు ఇచ్చేస్తాం, మీరు కేసులు విత్డ్రా చేసుకోండి చంద్రబాబు గారు అంటూ ఆయనకి అనేసారు కదా ఆల్రెడీ. ఒక్క కేసు చూపించండి టీడీపీ తరఫు నుంచి చేసింది అనేది. వాళ్ళు తెలుగుదేశం సింపతైజర్స్ అయినే ఉంటారు. ఇప్పుడు ఎవరికి పట్టే దాంట్లో, ఎక్కడో చోట పోని ముంపు ప్రాంతం ఉందంటే ఒకటి, కానీ మిగతా చోట అంతా ఏముంటది అక్కడ. అందులో కోట్ల రూపాయలు తీసుకునే లాయర్లు వచ్చి వాదించి పెడతారు, లక్షల రూపాయలు వాదించే లాయర్లు ఉంటారు. కాబట్టి అదొక, అంటే ఇప్పుడు ఇచ్చే, అంటే ఒక రకంగా ఇప్పుడు ఇచ్చే ఇస్తే అయిపోద్ది కదా టీడీపీ కూడా. ఒకవేళ నిజంగా జనాలు మర్చిపోయారే అని అనుకుందాం, రేపొద్దున వాళ్ళకే కలిసి వస్తుంది. ఇచ్చారంటే 30 లక్షల మందికి ఇస్తే, వీళ్ళేమో 20 ఇస్తానని చెప్పి 2 ఇచ్చారన్నది స్పష్టమవుతుంది. అవును, వాళ్ళు 30 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, కనీసం 10 లక్షల మంది గుర్తుపెట్టుకున్నా, 10 × 4 40 లక్షల ఓట్లు పోవట్లేదా. ఆ కాలిక్యులేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎలాగూ ఇస్తారు, ఇచ్చే లోపు రచ్చరచ్చ చేయాలి. కంపు కంపు చేశారనుకోండి, ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళది ఇదివరకు 10,000 రూపాయలు అందరికీ డ్వాక్రా మహిళలకు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా వాళ్ళు చేయగలిగారు కదా. ఏది మీకు రావాల్సింది 50,000 అయితే ఆయన ఇచ్చింది 10,000 అని, అట్లాగే వీళ్ళకి ఇదిగో మీకు రావాల్సి ఉంటే ఇంత రావాల్సి ఉంటే ఇంతే చేశారు ఇంతే చేశారని ఒక డిస్సాటిస్ఫాక్షన్ జరగాలి. ప్రతిపక్షానికి కావాల్సింది అది, అందులో భాగంగా వేసేస్తారు. అంటే చేయాల్సిన పని చేసే పరిస్థితి ఉన్నా సరే కావాలనే చేయట్లేదు, అందులో డౌట్ లేదు. నేను చెప్పాను కదా అక్కడ కోర్టులో ఉన్నటువంటి అడ్డం అంతవరకే, ఏది 10 ఏళ్ల వరకు 25 ఏళ్ల వరకు అనేటువంటి. నువ్వు చెప్పు ఆ రూల్ ప్రకారం ఇస్తున్నామని పట్టాలు విత్డ్రా, మిగతాది ఇక దాన్ని పక్కన పెట్టేయండి, ఆ కేసుని కొట్టేయండి అంటే అయిపోయా. అఫిడవిట్ ఇచ్చేసి పాత పద్ధతి ప్రకారం ఇస్తున్నాం పట్టాలు. ఇప్పుడు దీంట్లో తగ్గలేదే నిమ్మగడ్డ దాంట్లో. అవును, ఏదైనా సరే నా ఇష్టం వచ్చినట్టు నడవాలంటే కుదరదు, కొన్ని ప్రొసీజర్స్ నడపాల్సిందే. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము వెళ్తామండి, మాకు అడ్డుపడద్దండి అంటే కనుక అన్నీ ఇచ్చేస్తారు. ఏం మిగతా దానికి 40 కోట్లు 50 కోట్ల రూపాయలు లాయర్ల ఖర్చు పెట్టిన వాళ్ళు దీనికి పెట్టలేరే, అసలు సుప్రీంకోర్టులో పెట్టు ఇవన్నీ తీసేయమనండి, మేము ఇచ్చేస్తాంలేండి. కాబట్టి లోకల్ దీనివల్ల మేము ఇవ్వాలనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. 30 లక్షల మందికి తల ఇల్లు ఇద్దాం అనుకుంటున్నాం, మేము అనుకున్న పర్పస్ ఇది, అందరికీ లోన్లు తీసుకోవడం కోసం 5 ఏళ్ళు అనుకున్నాం. కానీ కోర్టులు చెప్తున్నాయి కాబట్టి దాని మూలంగా ఆగకూడదు, వాళ్ళందరూ నష్టపోతున్నారు కాబట్టి. ఈవెన్ ఈ కోర్టులోనే అడుగు నువ్వు వేసేయచ్చు కదా. ఇప్పుడు ఎన్ని విత్డ్రా చేసుకోలేదు నువ్వు, అట్లాగే ఇది కూడా విత్డ్రా అవుతుంది, సింపుల్గా అయిపోయాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నప్పుడు మరో అంశం జిల్లాల విభజన. అంటే మొన్నటి వరకు 25 అన్నారు, మళ్ళీ 26 అనే ఒక ప్రకటన కూడా వచ్చింది, ఒక రకంగా అఫీషియల్ ప్రకటన. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ నుంచి వచ్చిందంటే అఫీషియల్ ప్రకటన అనుకోవాలి. కానీ ఇప్పుడు 32 జిల్లాలు అనే ప్రస్తావన వచ్చింది, దాన్ని కూడా కొట్టిపారేశారు. అంటే ఇప్పుడు ఒకటే ఏంటంటే జిల్లాలు విభజన జరగడం వల్ల అదనంగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి, అదనంగా లాభపడుతుంది రాష్ట్రం అనేది. బేసిక్గా జిల్లాల దాని మూలంగా అదనపు నిధి, జిల్లాలకు ఇచ్చే నిధి అంటే సపరేట్గా ఏముండదు ఎక్కువ, పంచాయతీల నిధులే ఉంటాయి మ్యాక్సిమం, జిల్లాలకు ఇచ్చేది తక్కువే. కాకపోతే ఈ జిల్లాలు అనేది ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ 2014 తర్వాత 2018 గెలవడానికి కారణం ఏంటి, జిల్లాల విభజన చేసేసాడు.
ఇప్పుడు మనం రాజధాని ఎందుకు అమరావతి అన్నప్పుడు అమరావతిలోనే కేంద్రీకృతమైంది. అంతకు ముందు వరకు విజయవాడ పరిసరాల్లో ఉన్నప్పుడు విజయవాడ గుంటూరు ఏరియాలన్నీ డెవలప్ అయ్యాయి. మధ్యలో తాడేపల్లి మనం ఒకసారి చూడండి, కనకదుర్గ వారధి నుంచి గుంటూరు దాకా రూట్లన్నీ అపార్ట్మెంట్లు వెలిసినాయి కదా అటు ఇటు. అట్లాగే ఇటు పక్కన కంకిపాడు మచిలీపట్నం రూట్ అంతా ఎదిగిందా, గన్నవరం రూట్ ఎదిగిందా, అటు గుంటూరు చిలకలూరిపేట రూట్ అంతా ఎదిగిందా, ఒక్కసారి ఎదిగింది. ఎప్పుడైతే అమరావతి అన్నారో ఇవన్నీ పోయి అక్కడ కూర్చోయించుకుపోయింది, ఆ ప్రాంతం వరకు సెట్ అయింది, ఆ ఊళ్ళల్లోకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు డెవలప్ అయింది. అట్లాగే ఎక్కడైనా సరే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా ఉంది, మచిలీపట్నం సపరేట్ జిల్లా అన్నారనుకోండి, మచిలీపట్నం ఏరియాలో కూడా హెడ్ క్వార్టర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ విజయవాడలో జిల్లా అన్నారు, విజయవాడ వరకు అయితే పర్లేదు, దీన్ని తీసుకెళ్ళి ఏ నందిగామ దగ్గర పెట్టారనుకోండి జిల్లా హెడ్ క్వార్టర్ని, అప్పుడేమవుద్ది, నందిగామ ఏరియా ఎదుగుద్ది కదా. లేదు గన్నవరంలో పెట్టారనుకోండి, గన్నవరం ఏరియా ఎదుగుద్ది కదా, కలెక్టర్ ఆఫీసు హంగ్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఆటోమేటిక్ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది కదా. సరే కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేటప్పుడు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్స్, మిగతా జిల్లాలు ప్రకాశం జిల్లాలో రెండు జిల్లాలు అన్నారనుకోండి, ఒంగోలు ఒక జిల్లా నున్ను, రెండోది అక్కడ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి రెండు జిల్లా, ఆ ప్రాంతం మిగతా ప్రాంతం ఇప్పుడు చీరాల అక్కడ జిల్లా వేసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా డెవలప్ అవుద్ది కదా. అట్లాగే గోదావరి జిల్లాలో అంటే సరే మళ్ళీ అది వెల్ ఎస్టాబ్లిష్డ్, అంటూ రాజమండ్రి నున్ను కాకినాడ కొత్తగా చేయక్కర్లేదు అక్కడ. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పుడు భీమవరం హెడ్ క్వార్టర్ అన్నారు అనుకోండి, ఇంకో జిల్లా అన్నారు నరసాపురం, ఆటోమేటిక్ అక్కడ మళ్ళీ కలెక్టరేట్ దాని హంగు ఆర్భాటం ఏదంతా ఉంటుంది కదా. అట్లాగా అంటే అభివృద్ధి జరగాలి అంటే హెడ్ క్వార్టర్లు అండి, ఎంతసేపటికి కూడా అభివృద్ధి మిగతాయి జరిగిపోతూ ఉంటాయి, ఫ్యాక్టరీలు వస్తుంటాయి, వ్యాపారాలు పెట్టుకుంటుంటారు, షాపింగ్ మాల్స్ పెడతారు, థియేటర్లు పెడతారు, ఈ కాదు పాలన మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక టెంపో ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ తేడా ఏంటి, ఇదివరకు ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని హైదరాబాద్లో చూసేవాళ్ళం కానీ మన దగ్గర చూసేవాళ్ళం కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ రోజు గుంటూరు కృష్ణా జిల్లాలో తిరుగుతున్నారు కాబట్టి ఓహో మన ఏరియాలో పాలన మనం ఇదని చూస్తున్నాం, ఇప్పుడు ఆ జిల్లా ఆ గ్రామాల వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళిపోతారా అని బాధపడుతున్నారు అంతే కదా. అలాగే కలెక్టర్ మన ఊళ్ళకి వస్తున్నాడు, ఇప్పుడు మన ఊరు హెడ్ క్వార్టర్ అయిపోయింది అనేది ఒక ఫీలింగ్ అయితే అది దానికే ఓట్లు పడిపోతాయి అంటే కాదు, కానీ కొత్తగా డెవలప్మెంట్ అనే ఫీలింగ్తో రియల్ ఎస్టేట్ డిస్ట్రిబ్యూట్ అంటే ఆర్థికంగా అతను ప్రయోజనాలు ఏమి ఉండవు, పెద్ద గేమ్ లైట్ గా ఉంటది, జిల్లాల నుండి జిల్లాలకంటూ ఇచ్చే నిధులు కొంత ఎక్స్ట్రా వస్తాయి, అయితే అదొక్కటే అంటే ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి జిల్లాలు పెరిగితే, ఇప్పుడున్న జిల్లాలతో 13 జిల్లాలతో పోలిస్తే భారీగా అయితే ఉండవు నాకు తెలిసి, జిల్లాకి అభివృద్ధి కంటూ కొంత నిధులు ఇస్తారు. ఇప్పుడు ఆటి కంటే కూడా కేంద్రం ఇచ్చే వాటిలో ఏమున్నాయి, ఈ స్మార్ట్ సిటీ మరుగుదొడ్లు ఇట్లాంటివన్నీ డైరెక్ట్ గా ఇస్తున్నారు కదా జిల్లాకి, ఇట్లా అనే కాన్సెప్ట్ కంటే కూడా వీళ్ళకి ఏంటంటే పాలనా డిస్ట్రిబ్యూషన్, రెండవది ఏంటంటే మాదంటూ ముద్రపడాలి. ఇప్పుడు కేసీఆర్ కి ఏముంది అక్కడ 32 జిల్లాలు ఎవడన్నా అంటున్నాడా, ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి మాది, లేకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా అండి అని చెప్తున్నారు, అంతేగాని మాది సిద్దిపేట జిల్లా ఆ ఊరోళ్ళు అనొచ్చు గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ మెదక్ జిల్లా వాడు మాత్రం మాది ఉమ్మడి మెదక్కేనండి అంటున్నాడు, అంతేగాని సిద్దిపేట జిల్లా సపరేట్ అండి అని చెప్పట్లేదు కదా. ఇక్కడ వీళ్ళకి కూడా అంతే ఉంటది, అంత జనంలోకి పోవడం అనేది సులభంగా, జనంలో సెంటిమెంట్ రైజ్ అయ్యి వస్తే వేరు, సెంటిమెంట్ రైజ్ అయ్యేం లేదు ఇప్పుడు జిల్లా నాకు జిల్లా కావాలి జిల్లా హెడ్ క్వార్టర్ అని ఏమన్నా జనాలలో ఉంది టెంపో ఏం లేదు, అది పాలనాపరమైనటువంటి దాంట్లో డివిజన్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా చాలా పెద్దది, సగం సగం చేసాం, తూర్పుగోదావరి జిల్లా చాలా పెద్దది, సగం సగం చేసినప్పుడు ఏంటంటే వర్క్ పరంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అది అడ్మినిస్ట్రేషన్ పరంగా, రెండవది ఏంటంటే కొంచెం నిధులు వస్తాయి మరీ భారీ నిధులు అయితే, మూడవది ఏంటంటే సెంటిమెంటల్గా నా ముద్ర, ఇప్పుడు కేసీఆర్ జిల్లాలు మార్చాడు, ఇప్పుడు ఎవడన్నా వచ్చిన వాళ్ళు ఏ గవర్నమెంట్ అన్న వచ్చి 35ని మళ్ళీ పది చేస్తుందా, చేయదు కదా. అట్లాగే 35 జిల్లాల రాష్ట్రం లేదు, ఇప్పుడు 26 జిల్లాల రాష్ట్రం అంటే పెద్దది అని ఒక ఫీల్ క్రియేట్ చేయడు, అంతకు మించి ఏముండదు అందులో. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకి జిల్లాలకి లింక్ పెడుతున్నారు అనేది, ఎందుకంటే మార్చి వరకు ఏదో రకంగా తాత్సారం చేసేసి ఎన్నికలు జరపకుండా ఈ లోపల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోయినిచ్చిన తర్వాత ఎన్నికలు పెడదామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనేది, అందుకే ఇప్పుడు జిల్లాల విభజన హడావుడిలో ఉన్నాం, అధికారులు కూడా తీరిక లేదు, ఇప్పుడు మేము ఎన్నికలు నిర్వహించలేము అనే కొత్త స్ట్రాటజీ కూడా వేస్తుంది అనేది, ఒకవేళ సాధ్యమైనా రెండింటికి లింక్ పెట్టచ్చా కుదురుద్దా, అది కూడా ఉండొచ్చు ఎత్తుగడ, ఎందుకంటే వాస్తవంగా జిల్లాలు అనుకుంది ఏంటంటే 2021 పూర్తి కావాలి, అవును ఇప్పుడు అని కాదు 2021 డిసెంబర్ కు పూర్తి అవుతుందని అనుకున్నారు, లేదా అప్పుడు 1st మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం టైంకి చేస్తారని అనుకున్నారు, ముందు చేస్తున్నారంటే ఆ సాకు పెట్టారు అంటే కనుక అది సాకు కిందే అవుతుంది, అంటే జిల్లా పరిషత్తులు లెక్కేస్తారు, అప్పుడు 28 జిల్లా పరిషత్తులు అవుతాయి,
పది కాదు ఇప్పుడు పదమూడు కదా, ఇప్పుడు ఎన్ని మనకి పదమూడు జిల్లా పరిషత్లు కాదు, 25 జిల్లా పరిషత్లు. ఇంకోటి కొన్ని కొత్త పోస్టులు వస్తాయి. ఇప్పుడు జిల్లా పరిషత్లు సభ్యులు పెరుగుతారు, దానికి తోడు జిల్లా పరిషత్ చైర్మన్లు పెరుగుతారు, డిప్యూటీ చైర్మన్లు పెరుగుతారు, ఇవన్నీ కొత్త పోస్టులు బోల్డ్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అనేసి ఆ వంక పెట్టి ఆపచ్చు. అదే అంటే రాజకీయంగా కూడా నిరుద్యోగులకు అవకాశం వస్తుంది, రాజకీయ నిరుద్యోగులు చాలా మందికి. దానికి తోడు ఏంటంటే మెయిన్లీ ఒకటి కనబడేదల్లా ఏంటంటే ఆ సెంటిమెంట్ ను రాజేయటం. అయితే సెంటిమెంట్ రివర్స్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. గోదావరి జిల్లా ఆడుకుంది అనుకోండి, తూర్పు గోదావరి ఆడకు ఫీలింగ్ ఉంటుంది, మాది గోదావరి జిల్లా అని చెప్పుకోవడంలో గర్వం. అంతేగాని దాన్ని రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లా అంటే పెద్ద జిల్లాలు అవే కాబట్టి విశాఖపట్నం ఉందనుకోండి, అరకు జిల్లా అని చెప్పుకోవడం వాళ్ళకి లేదు. మాది విశాఖ జిల్లాలో అరకు అని చెప్పుకుంటాం, గర్వంగా ఫీల్. ఇప్పుడు అరకు జిల్లా అని చెప్పుకునేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ ఫీలింగ్. అది అలాగే ప్రకాశం అయినా అంతే, చిత్తూరు అయినా అంతే, అవి కొంత ఇది కూడా ఉంటది. అది యాంటీ సెంటిమెంట్ గా కూడా పనిచేస్తుంది. అది వీళ్ళు రెచ్చగొడతాయి ప్రతిపక్షం, రెచ్చగొట్టకపోతే ఎవరు యథావిధిగా నడిచిపోతుంది. అలవాటు పడ్డా నేనేదంటే కొన్ని సైకలాజికల్ గా ఉన్న ఫీలింగ్, ఇదే జిల్లా అంటే కృష్ణ, ఇదే జిల్లా అంటే గుంటూరు, ఇది మీదే జిల్లా అంటే నరసరావుపేట జిల్లా, మీదే జిల్లా అంటే మచిలీపట్నం జిల్లా, విజయవాడ జిల్లా, ఇది తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. అది ఈవెన్ పబ్లిక్ ఈ తరానికి కొంచెం ఇబ్బంది. నెక్స్ట్ తరం ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి చిత్రంగా ఉండదు. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా ఒక సాక్షిలో తప్పించి అడుగుతున్నాడు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా అని తప్పించి పొట్టి శ్రీరాములు అని ఎంతమంది గుర్తుంది? ఆ రాసేవాళ్ళకి కూడా గుర్తుండదు. ఈవెన్ మనం పంపించాడు నెల్లూరు జిల్లా అని రాస్తున్నాను, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని రాస్తున్నావా? అట్లాగే ఆ క్రికెట్ స్టేడియం రాజశేఖర రెడ్డి పేరెట్టారు వైజాగ్ లో, ఆ క్రికెట్ చూసే రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం, మిగతా టైంలో విశాఖ స్టేడియం రా అంటాం కామన్ గా. ఇప్పుడు అట్టాగే ఉంటాయి జిల్లాలు అయినా ఓ అంటే అది సెంటిమెంటల్ గా ఫీల్ అయితే వేరు, అంతేగాని స్పెషల్ గా ఏమి అనిపించదు. అది కొత్తగా పేరుని సృష్టించడం వేరు, పేరు అనుకోవడం వేరు, అది వీళ్ళకి అలవాటు పడాలి. రైట్, చూద్దాం మొత్తానికి జిల్లాలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇళ్ల స్థలాలు పట్టాలు, ఈ మూడింటి మీద నడుస్తుంది రాజకీయం. ఎప్పటి వరకు క్లియర్ అవుతాయి? 2021లోనే ఇవన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుందా ఏంటనేది వేచి చూడాలి. ఇది వాళ్ళకి క్యాచ్ పాయింట్. Thank you.